టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తైవాన్ అంశంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న వైరం. తైవాన్ పై దాడి జరిగితే అమెరికా రంగంలోకి దిగటం సాధ్యమన్న చైనాకు బైడెన్ హెచ్చరిక. స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న కాంగ్రెస్ నేత, పడవేక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ. తుళ్లూరు ట్రాఫిక్ పిఎస్ దగ్గర నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో ఆందోళన. తిరుమల కొండపై కాలుష్య నివారణకు చర్యలు. తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి. అమ్మవారి శేషవస్త్రం ప్రసాదములు అందజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. భారీ లాభాల్లో ట్రేడింగ్ను ఆరంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 195 పాయింట్ల లాభంతో 17,817 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. తైవాన్ కేంద్ర బిందువుగా అమెరికా చైనా మధ్య వైరం మరింత ముదురుతోంది. తైవాన్పై దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగటం సాధ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించారు. ఉక్రెయిన్ లాగా కాకుండా పూర్తి స్థాయిలో తైవాన్కు సైనిక రక్షణ కల్పిస్తామని ఉద్ఘాటించారు. తైవాన్ విషయంలో తమ వైఖరి ఇదేనని తేల్చి చెప్పారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తైవాన్ పట్ల అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అటు బైడెన్ వ్యాఖ్యల పట్ల తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తైవాన్కు భద్రతాపరమైన భరోసా అందించే విషయంలో తిరుగులేని దృక్పథాన్ని ప్రదర్శించిన బైడెన్కు తైవాన్ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించగా చైనా అగ్గి మీద గుగ్గిలమయ్యింది. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టి ఆ చిన్న దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. మెక్సికో దేశంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. మెక్సికో సిటీకి సమీపంలోని ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించడంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. చెట్లు భవనాలు కూలిపోవడంతో పాటు ఒకరు మరణించారు. ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూకంపం వల్ల కార్లు, భవనాలు, చెట్లు ఊగిపోయాయి. దీంతో జంతువులు పరుగులు తీశాయి. భూకంపంతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. మెక్సికోలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. మిచోకాన్ సరిహద్దులోని పశ్చిమ తీరంలోని కొలిమా వద్ద 15 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సుదీర్ఘ పాదయాత్రకు తెరతీసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన యాత్రలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దారిలో తనను కలిసేందుకు వస్తున్న వివిధ వర్గాలను అక్కున చేర్చుకుంటున్న రాహుల్ గాంధీ ఆయా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి యాత్రలో భాగంగా కేరళలోని ఓ వాగులో జరిగిన స్నేక్ బోట్ రేస్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడవ సిబ్బంది పార్టీ నేతలతో కలిసి ఉత్సాహంగా తెడ్డేశారు. తెడ్డేసిన నేపథ్యంలో కాస్తంత అలసట వచ్చినట్లు కనిపించిన రాహుల్ గాంధీ తన కుడి చేతి భుజాన్ని ఎడమ చేతితో రుద్దుకున్నారు. ఇలా పడవ ఎక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక
ఒకప్పుడు మన దేశంలో పెద్ద సంఖ్యలో ఆసియన్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం టీడీపీ శాసనసభాపక్షం తూళ్లూరు ట్రాఫిక్ పిఎస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు నేతలు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్, విదేశీ విద్యా పథకాల రద్దు వైసీపీ సర్కార్ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందంటూ నేతలు నిరసన తెలిపారు. 3.5 ఏళ్లుగా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని ఆరోపించారు. సబ్ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మఒడి కుదింపు, డ్వాక్రాకి టోకరా, కరెంటు బిల్లుల ఆధారంగా పింఛన్ కోత తదితర అంశాలపై టీడీపీ నేతలు ఆందోళన చేశారు. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయవంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తిరుమల తిరుపతి, తిరుపతి విమానాశ్రయం మధ్య 64, తిరుపతి నుంచి నాన్ స్టాప్ ప్రాతిపదికన నెల్లూరు, మదనపల్లె, కడప పట్టణాలకు 12 చొప్పున నడుపుతామన్నారు. బస్సు రూపకల్పన ఆకర్షణీయంగా తయారు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్లో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రయాణికులు కూడా ఏసీ బస్సులను ఆదరిస్తారని భావిస్తున్నామన్నారు. తిరుమల కొండకు మినహా ఇతర మార్గాల్లో తిరిగే బస్సులు 12 మీటర్ల పొడవుతో 50 సీట్ల సామర్థ్యంతో వస్తాయన్నారు. వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో కరెంటు బస్సులే అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. ఘాట్లో ఈ బస్సుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకే కరెంటు బస్సు డ్రైవర్లుగా అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 27న శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రితో ఈ విద్యుత్ బస్సులను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. బస్సులకు ట్రయల్ రన్ కింద కమిటీ స్టడీ చేయడానికి వచ్చినారు. అంటే బస్సు ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రూవెన్ అయినా కూడా మనకు తిరుమల ఘాట్లో ఇబ్బందులు, ఏదైతే ఘాట్ రోడ్లో ఉండే స్టీప్ కర్వ్స్ ఇవన్నీ నెగోషియేట్ చేయగలుగుతుందో లేదో కమిటీ చూసి ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది, దీన్ని ఎన్ని ట్రిప్పులు జరుగుతుంది, కిలోమీటర్లు మనం ఎంత ట్రిప్స్ ఇవ్వగలుగుతామన్న షెడ్యూల్ ఫైనలైజ్ చేసుకోవడానికంటూ ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొదటి విడతగా మనకు 50 బస్సులు తిరుపతి తిరుమల తిరుగుతాయి. మిగతా 50 బస్సులు తిరుపతి నుంచి మదనపల్లి, కడప, నెల్లూరు తిరుగుతాయి. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద వినాయక చవితి సందర్భంగా రెల్లీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ గణనాథుని విగ్రహానికి వినూత్నంగా నిమజ్జనం నిర్వహించారు. జిల్లాలోనే అతి పెద్దదైన ఈ భారీ మట్టి విగ్రహాన్ని గత నెల 31వ తేదీ వినాయక చవితి రోజున ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అయితే భారీ విగ్రహం కావడంతో నిమజ్జనానికి బయటకు తరలించే అవకాశం లేదు. దీంతో కొత్తపేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో విగ్రహం పైకి నీటిని వెదజల్లుతూ విగ్రహం కరిగిపోయేలా నిమజ్జనం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. ఈరోజు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కొలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేయగా
ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మముల్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదములు అందజేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామంలో నిన్న జరిగిన హత్య కేసుపై మీడియా సమావేశం నిర్వహించి పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, హత్య కాబడిన పరమేశ్వర్ రెడ్డి కొడుకు శ్రీధర్ రెడ్డి 2020 మార్చి 14 లక్ష్మీ ప్రసన్న అనే మహిళను హత్య చేశాడని, లక్ష్మీ ప్రసన్నను చంపడానికి పరమేశ్వర్ రెడ్డి తన పెద్ద కుమారుడు శ్రీధర్ రెడ్డిని ప్రేరేపించారని ఉద్దేశంతో నిన్నటి దినం లక్ష్మీ ప్రసన్న భర్త సురేంద్రనాథ్ రెడ్డి మరో 7 మందితో కలిసి పరమేశ్వర రెడ్డిని హత్య చేశారని, ఈ హత్యకు రాజకీయ గొడవలు కానీ ఫ్యాక్షన్ గొడవలు కానీ సంబంధం లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలప్పుడు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దిద్దేకుంటకు చెందిన పరమేశ్వర రెడ్డి అనే అతను హత్యగావించబడ్డాడు. ఈ పరమేశ్వర రెడ్డి ఉదయం తన ఊరు గ్రామం దిద్దేకుంట నుంచి సింహాద్రిపురంకి వెళ్ళి క్యాన్లో డీజిల్ పెట్టించుకొని తన మోటార్ సైకిల్ మీద వస్తుంటే అదే దిద్దేకుంటకు చెందిన సురేంద్రనాథ్ రెడ్డి అనే అతను వెహికల్లోన జీప్లోన పోయి ఎదురుగా వెళ్ళి మోటార్ సైకిల్ మీద వస్తున్న అతను గుద్దడం జరిగింది. ఆ గుద్దడంతో అతను కింద పడడం జరిగింది. కింద పడే వారి పైన బండరాలు వేసి చంపడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే 2020 సంవత్సరం మార్చి 14వ తేదీన ఈ సురేంద్రనాథ్ రెడ్డి అనే అతని భార్య అది పొలంలో పనిచేసుకుంటుంటే ఈయన పరమేశ్వర రెడ్డి కొడుకు పెద్ద కొడుకు శ్రీధర్ రెడ్డి అనే అతను హత్య చేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఈ దినం సురేంద్రనాథ్ రెడ్డి ఇంకా కొద్దిమంది సహాయంతో పరమేశ్వర రెడ్డి సింహాద్రిపురం నుంచి తన దిద్దేకుంట గ్రామానికి డీజిల్ తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో కాపు కాసుకుని ఉండి జీప్ తోటి గుద్ది బండరాలు వేసి చంపడం జరిగింది. అంతే తప్ప దీనికి కుటుంబం వ్యక్తిగతంగా కక్షతోటి చంపడం జరిగింది తప్ప దీనికి ఫ్యాక్షన్ కానీ లేదంటే రాజకీయంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా ఇలాంటి తప్పుడు వార్తలు ఏమైనా ప్రచారం చేస్తే వాళ్ళపైన తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిలో కొద్దిమంది ముద్దాయిలు కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారించి తదుపరి దర్యాప్తులో పూర్తి చేయడం జరుగుతుంది. కొత్త వలస మండలంలోని మారుమూల గ్రామమైన మంగళపాలెంలో 24 ఏళ్లపాటు దివ్యాంగులకు గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని ప్రముఖ సినీ దర్శకులు కె రాఘవేందర్రావు, కాకినాడ సీపోర్టు చైర్మన్ కెవి రావులు కొనియాడారు. ట్రస్టు 24వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివ్యాంగుల పట్ల ఇంతటి ప్రేమను చూపిస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దే శ్రీ దుక్కుగాను ట్రస్టు ద్వారా చైర్మన్ జగదీష్ కుమార్ చేస్తున్న సేవలను అభినందించారు. దివ్యాంగుల పట్ల ఇంతటి ప్రేమను చూపిస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దేందుకు గాను ట్రస్టు ద్వారా చైర్మన్ జగదీష్ కుమార్ చేస్తున్న సేవలను అభినందించారు. ముందుగా కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని ప్రదర్శించారు. పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఉపకరణాలను అందించారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ జగదీష్ బాబు, రామకృష్ణ, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఇంతమందికి సేవ చేస్తున్నారు. ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. ఒకరికి పవన్ కళ్యాణ్ ఒక సినిమా చెప్తాడు, ఎక్కువ ఉంది దానికి ఒక ఎక్కువ ఉంది. ఈయన ఒకరు వెనకాల విగర ఉంది, అందుకనే ఆయన ఇవన్నీ చేయగలుగుతున్నాడు. మీరు చాలా అదృష్టం చూసి మీ అందరి దగ్గర ఉంటాం. చాలా సంతోషం.
నులి పురుగులను నివారించేందుకు పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి తెలిపారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆమె విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు డీవార్మింగ్ జరుగుతుందన్నారు. 2015 నుండి డీవార్మింగ్ డే జరుపుకుంటున్నట్లు వివరించారు. ప్రతి స్కూల్లో మెడికల్, ఒక ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశా ఉంటారని చెప్పారు. నులి పురుగుల వలన రక్తహీనత కలుగుతుందని పేర్కొన్నారు. ఆల్బెండాజోల్ను ముక్కలు చేసి లేదా నమలాలని చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. జ్వరం ఉంటే వేయరాదని తెలిపారు. 108 వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎనీమియా స్టేటస్ మాత్రం ఉండకూడదు. ఎనీమియా ఉంటే అన్నిటిని అనుమతిస్తుంది, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. సో ఇది ఒక విధంగా చాలా మంచి ఒకటి మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని యథావిధిగా సక్సెస్ఫుల్గా మనం ఎవ్రీ ఇయర్ ఎలా ఎవ్రీ 6 మంత్స్ ఎట్లా మనం చేసుకున్నామో ఇయర్ కూడా అలానే సక్సెస్ఫుల్గా మనం చేసుకోవాలి. అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు. సో మనం దీన్ని 21న ప్రారంభం చేసుకుందాం. 24 ప్రతి చైల్డ్, అది అంగన్వాడీలో ఇంటి దగ్గర ఉన్న 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఇంట్లో ఉన్న పిల్లలకైనా, లేదా అంగన్వాడీలో పిల్లలకైనా, లేదు మీ స్కూల్లో ప్రైమరీ హెల్త్ స్కూల్ ఎక్కడ ఉన్నా సరే, ఈవెన్ చదువుకోకుండా చదువు మానేసి 5 నుంచి 19 సంవత్సరాల పిల్లలు సచివాలయం ఏరియాలో ఎక్కడున్నా సరే ఆ పిల్లల్ని కూడా పట్టుకుని వేయాలి అప్ టు 19 ఇయర్స్. సో 1 to 19 ఇయర్స్ ప్రతి చైల్డ్ కూడా మనకి ట్యాబ్లెట్ పడాలి. ఇది మన ఎయిమ్ ఏంటంటే అందరికీ ట్యాబ్లెట్ వెళ్ళబడాలి అంతే. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం విశాఖ నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోడీ, అమిత్ షాలతో చర్చించి సానుకూల స్పందన తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు గతంలో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇవన్నీ చెప్పుతున్న దాని ప్రకారం తన తండ్రి ఎస్సీ వర్గీకరణకు రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలమనే చరిత్ర ఉన్నది. కడప ఎంపీగా ఉన్న సమయంలో వర్గీకరణకు అనుకూలంగా జగన్మోహన్ గారు లేఖలు రాయించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు హోదాలో, ఎంపీ హోదాలో పార్టీ తీర్మానం చేసిన సత్యత ఉన్నది. అదే సమయంలో సంక్షేమ రంగంలో వర్గీకరణ చేసిన సూత్రం, ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేసిన చరిత్ర ఉన్నది. పార్టీ పదవుల్లో మాలా మాదిగలకు వర్గీకరణ చేసిన చరిత్ర కనిపిస్తున్నది. ఇటువంటి మనసులో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి తేలాలని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు 1 నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి అందిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి తన స్టాండర్డ్తో లోక్సభలో రాజ్యసభలో చెప్పకుండా మౌనంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీ తండ్రి గారు వర్గీకరణకు అనుకూలమని చెప్తున్నప్పుడు మీరు స్వర్గీయ దేవినేని వెంకటరమణ జయంతి సందర్భంగా గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి దేవినేని రమణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని రమణ భౌతికంగా మన మధ్య లేకపోయినా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన దేవినేని రమణ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు గార్ల నాయకత్వంలో నాయకుడిగా, శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా ప్రజలకు సేవలందించారని,
శాసనసభలోకి అడుగు పెట్టక ముందే కాలువలు పూడిక తీయించిన ఘనత దేవినేని రమణదని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచారని, కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన స్ఫూర్తి ఎప్పుడూ మనలో ఉంటుందని, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. దేవినేని వెంకటరమణ గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు కావచ్చు, దేవినేని వెంకటరమణ కావచ్చు, రంగిరాల ప్రభాకరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా నందిగామ ప్రాంత రాజకీయాల్లో, కృష్ణా జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. రామారావు గారి నాయకత్వంలో, ఎన్టీ రామారావు మహంభావుడు ఆయన నాయకత్వంలో, మరి దేవినేని వెంకటరమణ గారు శాసనసభ్యుడిగా, శాసనసభలో అడుగుపెట్టడం కార్యకర్తగా, నాయకుడిగా, శాసనసభ్యుడిగా, తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా, మరి ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కంచిచర్ల వేములపల్లి ప్రాంతంలో శ్రమదానం అనే కాన్సెప్ట్లో మొట్టమొదటి నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం, రమణ గారి నాయకత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొడుగు పారాబెట్టి శ్రమదానాన్ని మరి కాలువలు బాగు చేయటం కావచ్చు, రోడ్లు బాగు చేసుకోవటం కావచ్చు, ప్రజల్లో ఆ కాన్సెప్ట్ని, శ్రమదానం కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తీసుకెళ్ళారు. అదేవిధంగా రమణ గారు నాగార్జున సాగర్ కాలువలు బాగు చేయటం కానివ్వండి, వేదాద్రి ఎత్తిపోతల పథకం ఆ ప్రాంతానికి రావాలి, ఆ ప్రాంత రైతాంగం బాగుండాలని ఆయన తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. అదేవిధంగా రమణ గారు శాసనసభ్యుడిగా, మంత్రిగా, కార్యకర్తగా, నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో, ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయన వేసిన పునాది ఈ రోజు కూడా అందరి గుండెల్లో రమణ గారు శాశ్వతంగా ఉన్నారు. తప్పకుండా ఆయన అడుగుతారంలో, ఆయన చూపిన మార్గంలో మేమందరం కూడా ముందుకెళ్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది టీటీడీ. గర్భాలయంలో మూల విరాట్కు వస్త్రం కప్పి గర్భాలయంను ఆలయ అర్చకులు శుద్ధి కార్యక్రమం చేపట్టగా కులశేఖరపడి నుండి మహాద్వారం వరకు ఆలయ శుద్ధి చేపట్టారు అధికారులు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, అనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. ముందుగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ ఈ కోయిలాలవారి తిరుమంజనము సంవత్సరంలో 4 సార్లు జరుగుతుంది. మొదటిగా ఉగాది శుభ సందర్భంగా ఉగాది కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, ఆనివారి ఆస్థానం ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, బ్రహ్మోత్సవాలు కంటే ముందు వచ్చే మంగళవారం రోజు, వైకుంఠ ఏకాదశి కంటే ముందు వచ్చే మంగళవారం రోజు, ఈ 4 పర్వదినాలు కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కోయిలవారి తిరుమంజనం రోజు మూల విరాట్ వెంకటేశ్వర స్వామివారిని వస్త్రంతో కప్పి ఉదయం 6 గంటల నుంచి 11 వరకు ఆలయం శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. గర్భాలయంలో అర్చకులు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. తమిళంలో వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకోవటంలో సూర్య తర్వాత స్థానంలో ధనుష్ కనిపిస్తున్నాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నాడు. అలా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన చేసిన సినిమానే సార్, విద్యా వ్యవస్థలోని లోపాలపై ఈ కథ నడవనుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఫిక్స్ చేశారు. 2 డిసెంబర్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ అధికారిక పోస్టర్ను వదిలారు. క్లాస్ రూమ్కి సంధించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో ధనుష్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. సితార, త్రివిక్రమ్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను తెలుగులో పాటు తమిళంలోనూ అదే రోజున విడుదల చేయనున్నారు. ఒకేసారి 2 భాషల్లోనూ ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఆసియా కప్ 2022 భారత క్రికెట్ జట్టు నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు.
రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు టైటిల్ కోసం బలమైన పోటీదారుగా యూఏఈ చేరుకుంది. కానీ సూపర్ ఫోర్ నుంచి తిరిగి వచ్చింది. ఈ ఓటమి టీం మేనేజ్మెంట్ ముందు అనేక ప్రశ్నలను మిగిల్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమవుతుంది. 3 మ్యాచ్ల T20 సిరీస్లో విజయాల బాట పట్టాలని కోరుకుంటుంది. వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ICC T20 ప్రపంచ కప్ 2022 సన్నాహాలను పరీక్షించుకునేందుకు భారత్కు ఈ సిరీస్ చక్కటి అవకాశం. ప్రపంచ కప్కు ముందు టీమిండియా ముఖ్యంగా మిడిల్ ఆర్డర్తో సరైన కలయికకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ కప్ ముందు జరిగే 6 మ్యాచ్ల్లో కొంతమంది ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతినిచ్చినా ఇది మినహా భారత్ తన బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా తర్వాత భారత్ 3 మ్యాచ్లకు దక్షిణాఫ్రికాతో ఆతిథ్యం ఇవ్వనుంది. T20 ఫార్మాట్లో ఆవశ్యకతను కొనసాగించడం చాలా ముఖ్యం. కానీ ఆస్ట్రేలియాలో జరిగే ICC ఈవెంట్కు ముందు తన ఆటగాళ్లు అన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనటానికి ప్రయత్నిస్తారని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆసియా కప్లో భారత్ బ్యాటింగ్ బాగానే ఆడినప్పటికీ ఈ సమయంలో చాలా మార్పులు చేసింది. ఈ టోర్నీలో భారత బౌలింగ్ బలహీనతలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో దాడికి బలం చేకూరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, బషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ భారీగా లాభపడుతుండగా గ్రాసం మాత్రమే స్వల్పంగా నష్టపోతుంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల కొనుగోలతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తైవాన్ అంశంలో అమెరికా చైనా మధ్య ముదురుతున్న వైరం. తైవాన్పై దాడి జరిగితే అమెరికా రంగంలోకి దిగటం సాధ్యమన్న చైనాకు బైడెన్ హెచ్చరిక. స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న కాంగ్రెస్ నేత, పడవ ఎక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ. తుళ్లూరు ట్రాఫిక్ పిఎస్ దగ్గర నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో ఆందోళన. తిరుమల కొండపై కాలుష్య నివారణకు చర్యలు. తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి. అమ్మవారి శేషవస్త్రం ప్రసాదములు అందజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. భారీ లాభాల్లో ట్రేడింగ్ను ఆరంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 195 పాయింట్ల లాభంతో 17817 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.